తమిళనాడులో గుళ్ళు గోపురాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుచేత అక్కడ పిల్లలకు దేవాలయాలు, రాజమందిరాలకు సంబంధించిన పేర్లు ఎక్కువగా పెడుతుంటారు. తమిళ సాహిత్యంలో మణిమేఖల అనే పేరుకి ప్రాధాన్యత ఉంది. పాతకాలపు పురాణాల్లో మణిమేఖల ఓ అందమైన రాజకుమారి, ఆమె పేరుతో ఒక పురాణం కూడా కనిపిస్తుంది. అద్భుతమైన జీవితాన్ని గడిపిన మణిమేఖల చివరగా ఒక అక్షయ పాత్రతో కాంచీపురంలో ప్రవేశిస్తుంది. అక్కడ ఆపదలో ఉన్న వారందరికీ కూడా అక్షయ పాత్రతో ఆహారం అందిస్తూ ఆదుకోవడం జరుగుతుంది. తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల దగ్గర ఉండే శిలాశాసనాల్లో మణిమేకల గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే బ్యాంకింగ్ రంగంలో దూసుకువెళ్తున్న పవర్ఫుల్ సీఈఓ ఆర్ముగం మణిమేకల జీవిత ప్రస్థానం కూడా అలాగే కనిపిస్తుంది. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎండీ కమ్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో చేరి అందరికీ అప్పులిచ్చి ఆదుకుంటారని ముందుగానే గ్రహించారో ఏమో కానీ, ఆమె తల్లిదండ్రులు బాగా ఆలోచించి మణిమేఖల అనే పేరు పెట్టారు. తమిళనాడుకు చెందిన మణిమేఖల బెంగళూరు యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా విజయ బ్యాంక్లో ఆఫీసర్గా చేరారు. అక్కడ బ్రాంచ్ హెడ్గా, రీజనల్ హెడ్గా చకచకా ఎదిగారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ మంచి ఫలితాలు సాధించారు. దక్షిణ భారతదేశంలోని అనేక పట్టణాల్లో బ్యాంకింగ్ పరంగా సేవలు అందించారు. అనంతరం కెనరా బ్యాంక్లో ప్రవేశించి బ్యాంక్ విస్తరణలో పాలు పంచుకున్నారు. వ్యవసాయ రుణాల వితరణలో మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టారు. కెనరా బ్యాంక్లో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన మణిమేఖల కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించారు. దీంతో 2022లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండీ కమ్ సీఈఓగా బాధ్యతలు అప్పగించారు. ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ కలిసిపోయి యూనియన్ బ్యాంక్లో విలీనమైన తర్వాత కొన్ని కుదుపులు ఏర్పడ్డాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో బ్యాంక్ పగ్గాలు చేపట్టి లాభాలు బాటలో పరుగులు తీస్తున్నారు. తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సంవత్సరం ఫలితాలని విడుదల చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో 8,512 కోట్ల రూపాయలు రాబడి ఉండగా 50% వృద్ధి సాధించారు. 13,797 కోట్లకు చేరగలిగారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. రుణ వితరణలో 11%, డిపాజిట్ల సేకరణలో 10% వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం మీద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ సీఈఓగా మణిమేఖల పవర్ఫుల్ అధికారి అని పేరు తెచ్చుకున్నారు. తమిళ పురాణాల్లో చెప్పినట్టు మణిమేఖల తన పేరుకు తగినట్లుగా అక్షయ పాత్రతో అందరికీ రుణాలు ఇస్తూ బ్యాంకును ముందుకు నడిపిస్తున్నారు. The voice of India.